అమరావతిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. తుళ్లూరులో 48 గంటల దీక్షకు జడ శ్రవణ్ పిలుపునిచ్చారు. ఏపీలో దళిత రైతులకు జరుగుతున్న అన్యాయంపై నిరసన తెలపనున్నారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్న శ్రవణ్ ఆ తర్వాత దీక్షలో కూర్చొనున్నారు. అయితే ఆందోళనలను ఆపేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. జడ శ్రవణ్ నివాసం, కార్యాలయాన్ని ఇప్పటికే చుట్టుముట్టారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య తుళ్ళూరు నుంచి అందిస్తారు. సత్య, అప్డేట్స్ ఏంటి? పవన్, ప్రస్తుతం అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి అంబేద్కర్ విగ్రహం దగ్గర పాలాభిషేకం చేసి శిబిరానికి వెళ్ళి దీక్ష చేయాలనుకున్న జడశ్రవణ్ గారు అనుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే మనకు తెలిసిన సమాచారం మేరకు కొద్దిసేపటి క్రితమే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు శిబిరం వద్దని తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో జడశ్రవణ్కి సంబంధించి జై భీమ్ భారత్ పార్టీకి సంబంధించిన అనుచరులందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంతకుముందే ఇక్కడి నుంచి నలుగురు జై భీమ్ భారత్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మహిళా న్యాయవాదులను, అదేవిధంగా న్యాయవాదులను కూడా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయడానికి తామను వెళ్ళనివ్వాలని కోరినప్పటికీ కూడా వారిని వెళ్ళనివ్వకుండా అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ భారీ ఎత్తున తుళ్ళూరులో ఈరోజు భారీ ఎత్తున 1000కి పైగా మంది పోలీసులతో మోహరించారు. ఈరోజు 144 సెక్షన్ ఉంది కాబట్టి రైతులు ఎవరూ కూడా శిబిరంలో కూడా రావద్దని చెప్పిన పరిస్థితి. అయితే ముందుగా ఇక్కడికి అంబేద్కర్ విగ్రహం వద్దకు జడాశ్రవం చేరుకుని ఇక్కడ నుంచి అక్కడికి శిబిరం వద్దకు వెళ్తారని తెలియడంతో ఇక్కడ కూడా భారీగా పోలీసులు మోహరించారు. అయితే కొద్దిసేపటి క్రితం ఆయన శిబిరం వద్దకు వెళ్ళే ప్రయత్నం చేయగా ఆయన అడ్డగించి అదుపులోకి తీసుకున్నట్టుగా మాత్రం తెలుస్తుంది. ఓవరాల్గా తీసుకుంటే సాధారణంగా గతంలో ఎప్పుడైనా సరే శిబిరం దీక్ష చేయాలనుకుంటే దీక్ష చేసిన తర్వాత ఆరోగ్య పరిస్థితి విషమించినప్పుడు మాత్రమే అరెస్ట్ చేసేవారు. అయితే ముందస్తుగానే దీక్షకే దక్కకుండా అరెస్ట్ చేస్తున్న పరిస్థితులు ఈ ప్రభుత్వంలో ఉన్నాయని రైతులైతే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. R5 జోన్లో భూములు ఇవ్వడానికి తాము వ్యతిరేకం. అదే సమయంలో R3 జోన్లో భూములు ఇచ్చి పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని రైతులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇటు రోడ్డుపైన రైతులు కానీ గ్రామస్తులు కానీ ఎవరు ఉండకుండా వెళ్ళిపోవాలని కూడా ఇప్పటికే చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన పోలీసులు కూడా భారీ ఎత్తున మోహరించారు. కొద్దిసేపటి క్రితమే జై భీమ్ భారత్ పార్టీకి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా న్యాయవాదులు కొంతమందిని కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది.